హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు కదా, అందులో బేసిక్స్ మనం వాళ్ళ క్వశ్చన్స్ ఎలా అడిగినాని ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయాలో కొన్ని క్వశ్చన్స్ మీకు నేర్పిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ 2 పవర్ 10 × 2 పవర్ 7 ఈక్వల్ టు 2 పవర్ x ఉంది కదా, దెన్ ఫైండ్ ఎక్స్ వాల్యూ అన్నాడు కదా. సో ఇక్కడ 2 పవర్ 10 × 2 పవర్ 7 ఈక్వల్ 2 పవర్ x అన్నప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కోమని చెప్పాడు. ఇలా అడిగినప్పుడు కానీ ఇలా ఎక్కువ వాల్యూస్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు కానీ ఇక్కడ ఇంటూలో ఉంది కానీ ఇక్కడ వచ్చేసి డివైడెడ్ బైలో ఉంది. డివైడెడ్ బైలో ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఆ తర్వాత మనము డివైడెడ్ బై ఇచ్చినప్పుడు ఇంటూలో ఇచ్చినప్పుడు ఎలా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత మళ్ళీ ఇంకా ఈ ఇంకో వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఎంత అవుతుందో అవన్నీ మనకి ఇక్కడ కనుక్కోవడానికి నేను ఇప్పుడు మీకు ఈజీగా ఎలా నేర్పిస్తాను చూడండి. మీరు ఈ వీడియోని పాస్ చేయకుండా కంటిన్యూగా చూస్తే వితిన్ 2 or 3 సెకండ్స్లో మీకు క్వశ్చన్ పేపర్ చూడగానే ఆన్సర్ వచ్చేటట్లు మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, 2 పవర్ 10 × 2 పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x ఉంది కదా. ఇక్కడ బేసిస్ అనేవి సమానంగా ఉన్నాయి, అంటే కామన్గా ఉన్నాయి. ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బేసిస్ సమానంగా ఉండి ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు పవర్స్ అనేటివి మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏం చేయాలి, 2 పవర్ 10 ప్లస్ 7 చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బేసిస్ కామన్గా ఉన్నాయి కానీ ఇక్కడ పవర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి. సో 2 పవర్ ఇక్కడ 10 ఇక్కడ 7 కంటే 2 ప్లస్ చేసుకోవాలి. 2 పవర్ 10 ఇక్కడ వచ్చేసి 2 పవర్ x. క్వశ్చన్ ఎలా ఉన్నదో అలానే తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ 2 పవర్ 10 ప్లస్ 7 అంటే ఏమంత అవుతుంది, 17 అవుతుంది. 2 పవర్ ఇక్కడికి వచ్చేసరికి 17, దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ x. ఇక్కడ బేసిస్ అనేవి కామన్గా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ, కానీ పవర్స్ ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ ఉంది, ఇక్కడ వచ్చేసరికి 7 ఉంది. సో ఎక్స్ ప్లస్లో మనకి ఏ వాల్యూ కనిపిస్తుంది, ఇక్కడ 17 అనేది కనిపిస్తుంది. సో ఎక్స్ ప్లస్లో మనకు 17 ఉంది. సో ఎక్స్ ఈక్వల్ టు 17 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా బేసిస్ అనేవి కామన్ ఉన్నాయి, 3 3 3 3 ఉన్నాయి, కానీ పవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో పవర్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంటూలో ఉన్నప్పుడు మాత్రమే పవర్స్ని యాడ్ చేసుకోవాలి. సో 3 పవర్ ఇక్కడ 7 ఉంది, ప్లస్ ఇక్కడ 10 ఉంది, ప్లస్ ఇక్కడ 9 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి 7 ప్లస్ 10 ఎంత అవుతుంది, ఇక్కడ 10 ప్లస్ 9 వచ్చేసి 19, 19 ప్లస్ 7 ఈక్వల్ టు 26. 3 పవర్ 26 ఈక్వల్ టు 3 పవర్ x. ఓకేనా, ఇప్పుడు బేసిస్ కామన్ కాబట్టి పవర్స్లో ఏముంది, ఎక్స్ ప్లస్లో ఏముంది, 26 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్నప్పుడు ఎలా చేయాలో చూడండి. ఇక్కడ 7 పవర్ 40 / 7 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ x ఉంది. సో ఇక్కడ చూడండి, డినామినేటర్లో 7 పవర్ 5 ఉంది, న్యూమినేటర్లో 7 పవర్ 40 ఉంది. సో డినామినేటర్లో ఉన్న 7 పవర్ 5 అనేది ఇక్కడ పైకి వెళ్ళినప్పుడు -5 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 7 పవర్ 40 - 5 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ x. ఎందుకంటే ఇక్కడ బేసిస్ అనేవి కామన్ ఉన్నాయి. సో పవర్ని మనం పైకి పంపించినప్పుడు -5 అవుతుంది. ఇక్కడ +5, ఇక్కడ డినామినేటర్లో మనకి ఏం వాల్యూ ఇక్కడ లేదు కాబట్టి, ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏం లేదు కాబట్టి, సో మనం ప్లస్ కానీ కన్సిడర్ చేస్తాం. సో +5 అనేది పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు -5 అవుతుంది. సో 7 పవర్ 40 - 5 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ x. ఓకేనా, 7 పవర్ 40 - 5 అంటే ఎంత అవుతుంది, 35. ఇక్కడ 7 పవర్ x, బేసిస్ కామన్ కాబట్టి ఎక్స్ ప్లస్ మనకి ఏముంది, 35 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 35 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, 5 పవర్ 8 / 5 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x అన్నారు కదా. సో ఇక్కడ ఇక్కడ కింద డినామినేటర్లో 3 ఉంది కదా, దాని పైకి పంపించినప్పుడు ఏమవుతుందంటే 5 పవర్ 8 - 3 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x. సో ఇక్కడ కూడా బేసిస్ కామన్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి 5 పవర్ ఏమవుతుంది, 8 - 3 ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x. ఇక్కడ బేసిస్ కామన్ కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్లో మనకి ఏముంది, 5 అనేది ఉంది. సో ఎక్స్ ప్లస్లో 5 ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంటూలో ఇచ్చాడు, డివైడెడ్ బైలో ఇచ్చాడు. రెండింటిలో ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఇంటూలో ఉన్నప్పుడు ఇవి రెండింటిని ప్లస్ చేయాలని చెప్పాను కదా. ఇంటూలో ఉన్నప్పుడు ఈ రెండింటిని ప్లస్ చేయాలి. తర్వాత ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్నప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, 7 పవర్ 9 + 6. కింద ఏముంది, ఇక్కడ డినామినేటర్లో 5 ఉంది కదా, 5 పైకి వెళ్ళినప్పుడు -5 అవుతుంది. సో ఇక్కడ -5 వేసుకుంటే సరిపోతుంది. సో 9 + 6 ఈజ్ ఈక్వల్ టు 15, 15 - 5 ఈజ్ ఈక్వల్ టు 10. సో 7 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ x. బేసిస్ కామన్ కదా, ఎక్స్ ప్లస్ ఏముంది, 10 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 11 పవర్ 10 × 11 పవర్ 9 / 11 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 11 పవర్ x ఉంది కదా. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ ఇక్కడ పవర్స్లో ఉన్నట్టు మనము బేసిస్ కామన్ కాబట్టి పవర్స్లో ఉన్నట్టు మనం ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత ఇక్కడ డినామినేటర్లో ఉన్న పైకి వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, 11 పవర్ 10 + 9 - ఇక్కడ 2 ఉన్నది పైకి వెళ్తే -2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 11 పవర్ x. 10 ప్లస్ 9 అంటే ఎంత,
19 19 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 17 11 పవర్ 17 ఈజ్ ఈక్వల్ టు 11 పవర్ ఎక్స్. సో బేసెస్ కామన్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది 17 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఇక్కడ నుంచి మనకు డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనకు జస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోమని మాత్రమే అడిగాడు, కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూ కాకుండా 2 పవర్ x-1 అడిగాడు. ఓకేనా, ఈ వాల్యూని మనం కనుక్కోవాలి. ఎక్స్ వాల్యూ కాకుండా ఎక్స్ ప్లేస్లో మళ్ళీ ఇక్కడ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూని మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది, 3 పవర్ 10 × 3 పవర్ 7/3 పవర్ 14 ఉంది కదా. అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటూలో ఉన్నప్పుడు ఫస్ట్ పైన ఉన్నవి పవర్స్లో ఉన్నవి యాడ్ చేసేయాలి, తర్వాత దీన్ని పైకి పంపించాలి. పైకి పంపించినప్పుడు ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 3 పవర్ 10 + 7 - ఇక్కడ 14 పైకి వెళ్తే ఏమవుతుంది, -14 అవుతుంది. ఓకేనా, -14 = 3 పవర్ x. 3 పవర్ 10 + 7 అంటే 17, 17 - 14 అంటే 3, 3 పవర్ 3 = 3 పవర్ x. ఎక్స్ ప్లేస్లో మనకేముంది, ఎక్స్ ప్లేస్లో 3 ఉంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, కానీ ఇది కాదు మనకు ఆన్సర్. ఎక్స్ వాల్యూ కనుక్కోవడం, ఇక్కడ 2 పవర్ x-1 వాల్యూని కనుక్కోమన్నాడు. సో దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ x-1 ఉంది కదా, 2 పవర్ x-1 2 పవర్ x ప్లస్ 1 ఏం చేయాలి, ఇక్కడ 3 ఉంది కదా, ఆ 3ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3-1 అవుతుంది. సో 3-1 అంటే ఎంత, 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్ అంటే ఎంత, 4 అనేది మన ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం పెట్టాలి. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకే ఆటోమేటిక్గా అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, 7 పవర్ 10 × 7 పవర్ 4 / 7 పవర్ 14 = 7 పవర్ x ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది 3 పవర్ x + 1, ఈ వాల్యూని మనం కనుక్కోమని చెప్పాడు. 3 పవర్ x + 1 ఈ వాల్యూని కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలి, బేసెస్ అన్నీ కామన్గా ఉన్నాయి కాబట్టి, సో బేసెస్ కామన్గా ఉన్నప్పుడు పవర్స్ని ఇక్కడ యాడ్ చేయాలి, ఇంటూలోనే ఎప్పుడు యాడ్ చేయాలి, డివైడెడ్ బైలో ఉన్న పైకి తీసుకెళ్ళి మైనస్ చేయాలి. ఇక్కడ చూస్తే 7 పవర్ 10 + 4, ఇక్కడ మైనస్, ఇక్కడ 14 కదా, 14 పైకి వెళ్ళినప్పుడు -14 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ x. ఇక్కడ చూస్తే 7 పవర్ 10 + 4 = 14, 14 - 14 జీరో అవుతుంది. 7 పవర్ 0 అయినప్పుడు ఇక్కడ 7 పవర్ x ఉంది. ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది, ఎక్స్ ప్లేస్లో ఉన్నది మాత్రం మనం రాసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో మనకి 0 అనేది ఉంది ఎక్స్ ప్లేస్లో. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ 0 అనేది ఆన్సర్. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 పవర్ x + 1 మనం ఏం రాసుకోవాలి, 0 రాసుకోవాలి, ఇక్కడ +1 అక్కడ ఉన్నది మనం రాసుకున్నాము. 3 పవర్ 0 + 1 అంటే 3 పవర్ 1, 3 పవర్ 1 అంటే ఎంత, 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ లాస్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, 5 పవర్20 × 5 పవర్ 7 ఉంది కదా, (5)24 = 5 పవర్ x. దెన్ ఫైండ్ ఇది 2x-1 అడిగాడు, 2x-1 ఇది మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం బేసెస్ అన్ని కామన్గా ఉన్నాయి చూసుకునేసి, తర్వాత 20 ఇక్కడ 7 కదా, ఫస్ట్ పవర్లో ఉన్నట్టు మనం యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ప్లస్లో ఉన్నట్టు యాడ్ చేసుకోవాలి, తర్వాత డినామినేటర్లో ఉన్నప్పుడు ఇక్కడ పైకి వెళ్తే మైనస్ అవుతుంది. సో 5 పవర్ 20 + 7 డినామినేటర్లో ఉన్నది పైకి వెళ్తే మైనస్ అవుతుంది. సో -24 = 5 పవర్ x. ఇక్కడ చూస్తే 5 పవర్ 20 + 7 అంటే 27 - 24 = 5 పవర్ 3 అవుతుంది, ఇక్కడ 5 పవర్ x. ఎక్స్ ప్లేస్లో మనకి ఏముంది, 3 అనేది ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 2 పవర్ x - 1 ఉంది కదా, 2 పవర్ x - 1 అంటే 2 పవర్, ఎక్స్ ప్లేస్లో మనం ఏం చేయాలి, 3 అనేది యాడ్ చేయాలి, 3 - 1. సో 2 పవర్ 3 - 1 అంటే ఎంత, 2, 2 పవర్ 2 అంటే 4 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఈ క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకేం లేదండి, ఫస్ట్ ఇంటూలో ఉన్నప్పుడు పవర్స్ బేసెస్ కామన్గా ఉంటే పవర్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ డివైడెడ్ బైలో అంటే బేసెస్ కామన్గా ఉన్నప్పుడు పవర్స్ని మనము ఇక్కడికి డినామినేటర్లో పైకి వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది. అలా కాకుండా 2 అడిగినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ పవర్స్లో ఉన్నది ఇక్కడ పైన ఇంటూలో ఉన్నప్పుడు యాడ్ చేసేసి డివైడెడ్ బైలో ఉన్నది పైకి వెళ్ళి మైనస్ అవుతుంది. సో ఫస్ట్ ప్లస్ మైనస్ అన్ని సపరేట్గా మనం యాడ్ చేసుకునేసి వేసుకుని ఆన్సర్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ అలా కాకుండా వేరే వాల్యూస్ని కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కొని ఎక్స్ వాల్యూ ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెప్పిస్తే వచ్చే ఆన్సర్ మనకు ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, అన్ని పైన ఉన్నట్టు ఇంటూలో ఉన్నప్పుడు పైన ఉన్నట్టు మనం ఫస్ట్ ఇంటూలో ఉన్నప్పుడు పవర్స్ అన్ని ప్లస్ చేసి డివైడెడ్ బైలో నుండి పైకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది, కానీ మైనస్ చేస్తే ఒక వాల్యూ ఎక్స్ వాల్యూ అని వస్తుంది. తర్వాత ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సర్ మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం వీటిని సాల్వ్ చేయాలి. సో మీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, విత్ ఇన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ని నేను మీకు పాస్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.